రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు ఉద్యమకారుల ఫలితమని, జిల్లాను మార్చే యోచన ప్రభుత్వంకు లేదని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేస్తే కాంగ్రెస్ నాయకులను జిల్లాలో తిరగమనియమని బీఆర్ఎస్ నాయకులు అనడం హాస్యాస్పదం అన్నారు. సిరిసిల్ల జిల్లా కోసం ఉద్యమం చేసింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులేనని, అప్పుడు బీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని జైలుకు పంపారని గుర్తు చేశారు. జిల్లా ఏర్పాటుకు కేటీఆర్ సుముఖంగా లేడని, జిల్లా ఇవ్వకుంటే కేటీఆర్ ను జిల్లాలో తిరగనివ్వరని, ఓట్లు వేయారని భావించి జిల్లా ఏర్పాటుకు సహకరించారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బైరి రాము, కంసాల మల్లేశం, లింగపల్లి మధుకర్, సోమిశెట్టి దశరథం, పోకల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయుడు కాదనే విషయాన్ని కూడా అని ఎలా సిగ్గుపడుతున్నటువంటి విషయం, సిరిసిల్ల ప్రజలు బాధపడుతున్నటువంటి విషయం అని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ నీ నుంచి ఇక్కడ నీ పార్లమెంట్ ఎలక్షన్ లో నీ పప్పులు ఉడకమని కూడా గుర్తు చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. గత వారం 10 రోజుల నుండి సోషల్ మీడియా వేదిక ద్వారా కొంతమంది పనికిమాలిన విధవలు సిరిసిల్ల జిల్లాను ఎత్తివేస్తారని చెప్పి పుకార్లు పుట్టించిన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా సాధన సమితి సిరిసిల్ల జేఏసీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున రాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఆవశ్యకతను తెలియజేస్తూ జిల్లమ్మ ఉద్యమాన్ని ఏ విధంగా పునికిపుచ్చుకొని జిల్లా సాధించినామో ఆ విషయాన్ని ప్రభుత్వానికి మరొకసారి తెలియజేసి చట్టాలకు అనుగుణంగా చేయలేదు అని ఒక డిబేట్లో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి గారు జిల్లాలను తీసేస్తుందని చెప్పి కేటీ రామారావు గారు తప్పుడు ప్రచారం శ్రీకారం చుట్టింది. కాబట్టి దయచేసి సిరిసిల్ల ప్రజలు మరొకసారి కేటీ రామారావు గారు మాట్లాడుతున్న గుర్తులో పడకండి. ఎందుకంటే ఆయన సిరిసిల్ల జిల్లాకు పెద్ద వ్యతిరేకి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల జిల్లాకు ఏం చేసింది లేదు. ఎందుకంటే సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా ఉన్న పద్మశాలిలో కొట్టగొట్టి వాళ్ళ శ్రమను దోసుకొని